ఇవాల మనమేమో రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరి దయతో మీ అందరి ఆశీర్వాదంతో 14 ఏళ్ల పాటు కొట్లాడి మీరందరూ నర్సంపేట్ల రోడ్డుకెక్కి మా ఆడబిడ్డలు బతుకమ్మలాడి వంటలు వార్పులు చేసి నర్సంపేటను ఒక ఉద్యమ కేంద్రంగా బ్రహ్మాండంగా సుదర్శనరెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు రోడ్డుకెక్కి అల్టిమేట్ గా తెలంగాణ 14 ఏళ్ల తర్వాత సాధించుకున్నాం మరి సాధించుకున్న తెలంగాణలో ఈ రోజు ఒక్కొక్కటిగా పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఒక్కొక్క అడుగు ముంగటకేసుకుంటూ బంగారు తెలంగాణ అనే గమ్యం ఏదైతే ఉన్నదో ఎక్కడైతే పేదల ముఖంలో చిరునవ్వు చూడాలనే కోరిక మనకున్నదో ఆ వైపు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముంగట పోతున్నాం ఏమేం చేసుకున్నాం మనం నర్సంపేట నియోజకవర్గంలో నర్సంపేటతో పాటు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా 75 ఏళ్ల భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఇంటింటికి నల్లాబెట్టి మా ఆడబిడ్డలు ఎండాకాలంలో రోడ్డెక్కి బిందెలు కుండలు పట్టుకుని రోడ్డు మీదకి పోయే అవసరం లేకుండా బ్రహ్మాండంగా ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు ఒకప్పుడు ఇదే నర్సంపేటలో తెలంగాణ రాకముందు ఇప్పుడే పెద్దన చెప్పిండు ఏమన్నాడు అనామదితంతా కూడా వ్యాపార ఆధార ప్రాంతం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రైతు బిడ్డలు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే మాది మొత్తం వ్యాపారం మీద ఆధారపడ్డ ప్రాంతం అన్నాడు కరెక్టే వ్యాపారం మీద ఆధారపడ్డ ప్రాంతమే కానీ భూగర్భ జలాల మీద ఇప్పుడే మంత్రి గారు దయాకర్రావు గారు చెప్పిండు నెక్కొండ మండలంలో నాకే భూములు ఉండే 10 బోర్లు వేస్తే కూడా నీళ్లు లేవు నీళ్లు లేని దుస్థితి ఉండే అని చెప్పినారు పక్కన వరంగల్ దినాలను ఒరుసుకొని వలంగల్ జిల్లాను ఒరుసుకొని గోదావరి వార్తది కానీ మనకేమో బోర్లల్ల నీళ్లు పడాయి ఆ నీళ్లు రాని పరిస్థితి అన్నాడు కానీ ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒకటి కాదు రెండు బ్రహ్మాండమైన ఇరిగేషన్ ప్రాజెక్టులకు మీ నర్సంపేటకు మంజూరు తీసుకొని 670 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్తగా 60,000 ఎకరాలకు మీ నర్సంపేట నియోజకవర్గంలో నీళ్ళిచ్చింది రైతన్న కడుపు నింపింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా దేవాదుల ప్రాజెక్టు కానీ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ ఇవి పూర్తి చేయడం వల్ల ఈరోజు ఎస్ఆర్ఎస్పి టైలెండ్లో ఉండే నియోజకవర్గాలకు ఎస్ఆర్ఎస్పి టైలెండ్లో ఉండే ఆకరణ ఉండే పొలాలకు కూడా నీళ్లు వాడుతున్న మాట వాస్తవమా కాదా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు ఒకనాడు తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఎండాకాలం వచ్చిందంటే అసలు కరెంట్ ఉంటుండేనా ఎండాకాలం వచ్చిందంటే ఆనాడు 9 గంటల పవర్ కట్టు 12 గంటల పవర్ కట్టు ఇంట్లో కనీసం మధ్యాహ్నం ఒక అర్ధ గంట సేపు ఫ్యాన్ వేసుకొని పండుకుందామంటే ఫ్యాన్ కూడా తిరగది జనరేటర్ లేకపోతే ఇన్వర్టర్ లేకపోతే మనకు పంకా తిరిగే పరిస్థితి కూడా లేకుండే అంత దూరం ఎందుకు ఎవరైనా ఏదైనా ఊర్లో చచ్చిపోతే ఆయనని కాలేస్తందుకు అంత్యక్రియలకు తీసుకపోతే కరెంట్ వాళ్ళకు ఫోన్ చేసి బతిమలాడుకునేది అయ్యా బాయికాడుకోతున్నాం ఇక్కడ చచ్చిపోయిండు ఒక ఆయన స్నానాలు చేయాలి ఒక అర్ధ గంట పాటు కరెంట్ ఇరా నాయన అని చెప్పి కరెంట్ వాళ్ళను బతిమలాడుకున్న రోజులో యాదికున్నాయ తమ్ముల్లో నేను అడుగుతా ఉన్నా అన్నాడు తెలంగాణ రాకముందు నేను చెప్పేది వాస్తవం కాదా ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశం మొత్తంలో రైతులకు ఉచితంగా ఫ్రీగా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశం మొత్తంలో తెలంగాణ మాత్రమే కాదా ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చినాక ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎంతో మంది ప్రధానమంత్రులు ఆకుపచ్చ కండువా చుట్టినోళ్లే మెడల ఆకుపచ్చ కండువా వేసుకున్నోళ్లే నెత్తికి రుమాలు చుట్టినోళ్లే కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత మాత్రమే ఒక్కొక్క రైతుకి ఎకరానికి 5,000 రూపాయలు బ్రహ్మాండంగా పెట్టుబడి రూపంలో రైతు బంధు ఇచ్చిన ఏకైక నాయకుడు స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారు మాత్రమే అన్నది నిజమా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా రైతు బంధు మొదలుపెట్టిన తర్వాత ఇప్పటి వరకే 50,000 కోట్ల పైచిలుకు రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిన నాయకుడు కేసీఆర్ గారు 22,000 కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ గ్రామానికి గాని మీ కుటుంబానికి గాని మీ బిడ్డలకు గాని ఒక్క మేలైనా జరిగిందా
ఒక్కటంటే ఒక్కరైనా లబ్ధి పొందారా? అసలు కేసీఆర్ గారు పోడు భూముల విషయంలో ఏం చెప్పాడు? ఎన్నికలప్పుడు మీ ఓట్లు అవసరమైనప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పాడు పోడు భూముల గురించి? పట్టాలు ఇస్తానన్నాడు. నాకు పోడు భూముల సమస్య ఉంది అని తెలుసు, నేను వస్తాను, నా అధికారులతో వస్తాను, అవసరమైతే నేనే వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పలేదా కేసీఆర్ గారు? మరి ఇప్పుడు ఎందుకు పరిష్కరించడం లేదు కేసీఆర్ గారు? వచ్చి కూర్చొని పరిష్కరించడానికి కుర్చీలు లేవా? లేకపోతే పరిష్కరించే చిత్తశుద్ధి లేదా? లేకపోతే చేత కాదా? కేసీఆర్ గారికి పరిష్కరించాలి అన్న బుద్ధే లేదు, అన్న సోయే లేదు. మీతో ఓట్లు అవసరం ఉన్నప్పుడు మాటలు చెప్తాడు, మీరు ఓట్లు అయ్యడానికి దొంగ హామీలు ఇస్తాడు, పోడు పట్టాలు ఇస్తానని చెప్పాడు. మీతో పనైపోయాక మీ ఓట్లు వేయించుకున్నాక కేసీఆర్ గారు గాయబ్, మాయమైపోయాడు. అంతేనా? ఇందాక సర్కస్ అన్నట్టు మాయమైపోయాడు. అంటే కేసీఆర్ గారు ఏ మాట చెప్పినా, ఏ హామీ ఇచ్చినా, ఏ వాగ్దానం చేసినా కేవలం మీ ఓట్ల కోసమే. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, రేవు దాటినాక బోడమల్లన్న. ఎన్నికలైపోతే కేసీఆర్ గారు అందరికీ గుండె. ఏమ్మా అర్థమవుతుందా తల్లి? ఈరోజు కేసీఆర్ గారు ఒక్కసారి కాదు రెండు సార్లు ముఖ్యమంత్రిని చేశారు. ఒక్కసారి కాదు రెండు సార్లు అధికారం ఇస్తే కేసీఆర్ గారు ఏం చేశారు? పోడు పట్టాలు ఇస్తానని వాగ్దానం చేసి వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోగా, మీకు పట్టాలు ఇయ్యకపోగా మీ ఉన్న భూములే గుంజుకుంటున్నాడు కేసీఆర్ గారు. వందల ఎకరాలు, వేల ఎకరాలు ఇప్పటికే ఎస్టీలకు సంబంధించిన భూములను గుంజుకొని దాంట్లో మొక్కలు వేస్తున్నారు. ఇక్కడున్న ఈయన్న 5 ఎకరాలు పోగొట్టుకున్నాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కలిస్తే వందల వేల ఎకరాలలో వాళ్ళ భూములు తీసుకొని మొక్కలు నాటుకున్నారు. ఇది అన్యాయం కదా? మా తాతల కాలం నుంచి, మా తండ్రుల కాలం నుంచి మేము పోడు చేసుకుంటున్నాము, మేము దీంట్లో సాగు చేసుకుంటున్నాము, మా భూములను లాక్కోకండి, ఇది మాకు జీవన ఆధారము అంటే పట్టించుకున్నాడా కేసీఆర్ గారు? పట్టించుకోకపోగా అడ్డుకున్న వారిని, పాపం ఆడవాళ్ళని కూడా చూడకుండా, మహిళలని కూడా చూడకుండా, చంటి పిల్ల తల్లులను కూడా చూడకుండా మొన్న ఖమ్మంలో ఏం చేశారు? 21 మంది మహిళల మీద కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. చంటి పిల్ల తల్లులను జైల్లో పెట్టారు, లాఠీలతో కొట్టారు, నానా చాకరీ చేయించుకున్నారు. ఆఖరికి కాలు పట్టుకుంటే తప్ప కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. వాళ్ళు బయటికి వచ్చి ఇది జరిగింది అని వాళ్ళ గోడు చెప్పుకుంటే గుండె తరుక్కుపోయింది. మహిళలని కూడా చూడకుండా ఇంత క్రూరంగా కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వ్యవహరించగలరు అంటే ఇక ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ గారు ఏం లాభం? ఎందుకేసినట్టు కేసీఆర్ గారికి ఓట్లు? ఎందుకైనట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి? ఇదేనా బంగారు తెలంగాణ? ఇదేనా వాగ్దానం చేసిన తెలంగాణ? ఇందుకోసమేనా సాధించుకుంది తెలంగాణ? ఈరోజు ఏమంటున్నారు కేటీఆర్ గారు? తెలంగాణ తెచ్చింది వాళ్ళేనట, అందుకని జీవితాంతము కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకే ఓట్లేయాలట. అయ్యా ఎవరు తెచ్చారు తెలంగాణ? కోట్ల మంది ఆకాంక్షిస్తే వచ్చింది తెలంగాణ, లక్షల మంది ఉద్యమిస్తే వచ్చింది తెలంగాణ, వేల మంది వాళ్ళ ఆస్తులను త్యాగం చేసుకుంటే వచ్చింది తెలంగాణ, వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చింది తెలంగాణ. మరి కేసీఆర్ గారి కుటుంబంలో ఎంతమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు? ఎంతమంది చచ్చిపోయారు కేసీఆర్ గారి కుటుంబంలో? కేసీఆర్ గారేమో బాగుండాలి, కేసీఆర్ గారేమో రాజ్యాలు ఏలాలి, ప్రజలేమో అవస్థలు పడాలి, ఆత్మహత్యలు చేసుకోవాలి. ఈరోజు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఎవరు తెచ్చారు తెలంగాణ? కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, అసలు కేసీఆర్ గారి కుటుంబం ఏం చేసింది ఉద్యమంలో? పెట్రోల్ పోసుకున్నారు, అగ్గిపెట్ట మర్చిపోయినట్టు నాటకం ఆడారు, గడ్డాలు పెంచుకున్నారు, దీక్షలు చేసినట్టు నాటకాలు ఆడారు, వాళ్ళ రాజకీయాల కోసము ప్రజలను వాడుకున్నారు. ఈ రోజు వరకు మళ్ళీ సెంటిమెంట్నే వాడుకుంటున్నారు. ప్రజలను వాడుకొని వాళ్ళ సింహాసనాల కింద ఇన్ని సవాలున్నా కూడా వాళ్ళు మాత్రం రాజ్యాలను ఏరుతున్నారు. ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు ఆత్మగౌరవం అంటూ ఆడుకుంటున్నారు. పెద్ద పెద్ద గడీలు కట్టుకున్నారు, కోటల్లో రాజుల్లాగా బతుకుతున్నారు, ఆత్మగౌరవాన్ని రెడంకాలి చెప్పు కింద వేసి నలిపేస్తున్నారు. ఇది కాదా ఈరోజు జరుగుతున్నది? ఏం మాట్లాడుతున్నారు?
ఈరోజు తెచ్చింది వాళ్ళట, అందుకని జీవితాంతం వాళ్ళకే ఓట్లేయాలట. అయ్యా కేటీఆర్ గారు, చిన్నదొర గారు, మరి ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా, మీరు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకపోతే అప్పులు పాలై కదా వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మరి అందుకు గాను మిమ్మల్ని ఏం చేయాలి? ఇంతమంది నిరుద్యోగులు మీరు ఉద్యోగాలు ఇవ్వక, ఏడేళ్లగా నోటిఫికేషన్లు ఇవ్వక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా, మరి అందుకు గాను మిమ్మల్ని ఏం చేయాలి? ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు లంచంగా ఆడవాళ్ళ మాన ప్రాణాలు అడుగుతున్నారే, అందుకు గాను మిమ్మల్ని ఏం చేయాలి? పోడు పట్టాలిస్తానని వాగ్దానం చేసి మీరు తప్పారే, అందుకు గాను ఏం చేయాలి? దళితులను ఓట్ల కోసం వాడుకుంటూ ఇప్పటి వరకు దళిత ముఖ్యమంత్రి అని, 3 ఎకరాల భూమని, దళిత బంధు అని ఇప్పటి వరకు మోసం చేస్తూనే ఉన్నారే, అందుకు గాను ఏం చేయాలి? లక్షల కోట్లు మీ కమిషన్ల కోసం అప్పులు తెచ్చి ప్రతి కుటుంబం మీద 4 లక్షల రూపాయలు అప్పు పెట్టారే, అందుకు గాని మిమ్మల్ని ఏం చేయాలి? కనీసము పంట నష్టపోతే నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా లేని ఈ తెలంగాణలో, ఈ దిక్కు మాలిన మీ పానలలో ప్రజలు నలిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారే, అందుకు గాని మిమ్మల్ని ఏం చేయాలి? మిమ్మల్ని చీపురుతో కొట్టాలనా, చాటలతో కొట్టాలనా, రోకలితో కొట్టాలనా, రాళ్లతో కొట్టాలనా, తరిమి తరిమి కొట్టాలనా, లేకపోతే బొంద పెట్టాలనా? ఏం చేసినా తక్కువ కాదా? ప్రజలేమో అప్పులు పాలయ్యి ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకోవాలి, మీరు మాత్రం రాజ్యాలు ఏలాలి. మీరు మీ కొడుకులేమో బాగుండాలి, మీ కుటుంబంలో 5 ఉద్యోగాలు ఉండాలి, మిగతా ప్రజలకు మాత్రం కనీసం నోటిఫికేషన్లు కూడా ఉండవు. ఇందుకేనా మీకు రాజ్యాలు ఇచ్చింది? ఇందుకేనా మిమ్మల్ని ఏలమని చెప్పింది? మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఒకడు, ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేశాడు? బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు బాధల తెలంగాణగా, అసలు పేదలకు బతుకే లేని తెలంగాణగా చేశారు. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యల తెలంగాణగా మార్చారు. బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా, బార్ల తెలంగాణగా మార్చారు. ఎందుకేయాలి మీకు ఓట్లు? మీ మీద చెప్పులేయాలి. ఈ రోజుటి వరకు కూడా, పాపం ఈ రోజుటి వరకు కూడా నెలల తరబడి వరి వేసుకున్న రైతులేమో ఆగమైపోయారు. ముందేమో వరి వేసుకోవద్దండి అన్నాడు, ఇప్పుడేమో కొంటానంటున్నాడు. కొంటానని చెప్పబట్టి ఇన్ని రోజులైనా మళ్ళీ కొనుగోలు కేంద్రాలు కూడా తెరవలేదు. అసలు కొంటాడో కొనడో ఇప్పుడు వరకు అర్థం కావటం లేదు. అసలు ఇప్పుడు కొంటానంటున్నాడు కదా అని 17 లక్షల ఎకరాలలో రైతులు వరి వేసుకోకుండా మానేశారు. ఈయన వేసుకోవద్దన్నాడు అంటే అంతమంది నష్టపోయాడు, బీడు భూముల్లో వదిలేసుకున్నారు అంటే వాళ్ళు నష్టపోయారు. వాళ్ళు పాపం పని కల్పించగా రైతు కూలీలు నష్టపోయారు. కనీసం కూలి పని చేస్తే ఆ రోజన్నా గడుస్తుంది అనే దిక్కు కూడా లేకుండా పోయింది. కేవలం కేసీఆర్ గారు చెప్పిన ఒక్క తప్పుడు సంతకం, ఒక్క తప్పుడు మాట, చేసిన ఒక్క తప్పుడు సంతకం వల్ల. కేసీఆర్ గారు తప్పు చేస్తే ఈరోజు రైతేమో శిక్ష అనుభవిస్తున్నాడు. తప్పుడు సంతకం పెట్టింది కేసీఆర్ అయితే అది మరణ శాసనం అయింది మాత్రం రైతుకు. ఒక తప్పుడు సంతకం వల్ల రైతులందరినీ బాయిల్డ్ రైసే ఇస్తాను అని ఒక తప్పుడు సంతకంతో రైతులందరినీ బాయిలో తోశాడు. రక్షించండి రక్షించండి అని మళ్ళా దొంగ నాటకాలు ఆడుతున్నాడు. ఈరోజు పాపం రైతులంతా ఆగమైపోయారు. రైతులను కోటీశ్వరులను చేశామని చెప్తున్నాడు కేసీఆర్ గారు, కార్లలో తిరుగుతున్నాడని చెప్తున్నాడు కేసీఆర్ గారు. మరి ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? అప్పులు పాలైపోయాయి కదా, కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని చేయకపోతే పాపం ఆ మిత్తి కూడా ఈరోజు రైతులే కడుతున్నారు. కేవలం 5000 రైతు బంధు కింద ఇచ్చి 25000 ఇచ్చే వచ్చే పథకాలను బంద్ పెట్టాడు కేసీఆర్ గారు. కనీసం నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదు మన రాష్ట్రంలో. కనీసం రైతన్న వాడు 60 ఏళ్ళు దాటి చచ్చిపోతే రైతు బీమా కూడా అందని స్థితి మన రాష్ట్రంలో ఉంది. ఇంత దరిద్రమైన పరిపాలన చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఇందుకేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది?